ఇండస్ట్రీలో శ్రీకాంత్ అంటే తెలియని ఉన్నాడు ఎందుకంటే ఈయన తొంభై దశకంలో స్టార్ హీరో ఎలాంటి ఎలాంటి సరే ఎలాంటి సినిమా అయినా సరే ఆయన అందులో ఉండాల్సిందే హీరోగా ఆయన ఫ్యామిలీ సబ్జెక్ట్స్నే చేశారు అలాగే విలన్గా కూడా చేశారు సపోర్టింగ్ ఆర్టిస్ట్గాను చేస్తూ ఉన్నారు హీరో శ్రీకాంత్ చాలా కష్టపడి ఇండస్ట్రీలో పైకొచ్చారు అంటే సినిమా అవకాశాల కోసం అంతేకాని ఫినాన్షియల్గా కాదు ఎందుకంటే బాగా ఆస్తిపరుడు శ్రీకాంత్ అలాగే తన పెళ్ళి అయిన తర్వాత మరింతగా హ్యాపీగా లైఫ్లో సెటిల్ అయిపోయారు హీరో శ్రీకాంత్ హీరోయిన్ ఊహ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు వాళ్ళకి అందమైన పిల్లలతో పాటు ఎంతో అద్భుతమైన లైఫ్ కూడా ఉంది ఎన్నో వ్యాపార వ్యవహారాల్లో కూడా బిజీగా ఉంటారు శ్రీకాంత్ ఈ సందర్భంలో ఇండస్ట్రీలో చాలా మంచి స్టార్స్తో కూడా సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అలాగే ప్రతి విషయంలోనూ అందరికీ చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు ఈ సందర్భంలో హీరో శ్రీకాంత్ అంటే అందరికీ కూడా చాలా ఇష్టం శ్రీకాంత్ బర్త్ డే ఈ సందర్భంగా శ్రీకాంత్కి ఫోన్ చేసి వెష్ చేశారట నందమూరి తారక్ ఎందుకంటే తారక్ విషయంలో శ్రీకాంత్ ఒక అద్భుతమైనటువంటి సలహా ఇచ్చారట అప్పటి నుంచి ఆయన అంటే చాలా అభిమానం చూపిస్తూ ఉంటారు బాబాయ్ అంటూ ప్రేమగా పిలుస్తూ ఉంటారు తారక్ శ్రీకాంత్ని అందుకే ఈరోజు శ్రీకాంత్ పుట్టినరోజు తెలియగానే ముందుగా ఫోన్ చేసి మరి శ్రీకాంత్ బాబాయ్కి హ్యాపీ బర్త్డే అంటూ చెప్పడం అందరికీ ఆ విషస్ని డెడికేట్ చేయడంతో సర్ప్రైజ్ అయిపోయారట శ్రీకాంత్ దీంతో తారక్ గుర్తుపెట్టుకుని మరి తనకి ఫోన్ చేసినందుకు ఈ విషయం చాలా హ్యాపీగా అనిపించిందని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు హీరో శ్రీకాంత్ టీఎఫ్ఐడి మీడియాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదాలు మీకోసం మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి ఈ ఛానల్లో ఫోక్ సాంగ్స్ అందిస్తున్నాము అవి చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాం ఫోక్ సాంగ్స్ లింక్స్ కోసం డిస్క్రిప్షన్లో చూడండి